ఒకసారి చెప్పండి విభజన నిర్ణయం అసెంబ్లీకి వచ్చే ముందుగానే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలన్న డిమాండ్తో ప్రోగ్రామ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది కదా, సమైక్య ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, ఓవైపు ముఖ్యమంత్రి ఇంకా మొత్తం కూడా అంటే పూర్తిగా ఉద్యమాన్ని అంతా కూడా నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి కదా. ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే కోరుతున్నారు, ఈ టీ నోట్ ప్రిపేర్ కాకముందే అసెంబ్లీ సమావేశాలు పెట్టేసి మనం ఒక రెజల్యూషన్ పంపిస్తాం, దానివల్ల నష్టం కూడా జరగదని, ప్లస్ అసెంబ్లీ కూడా ప్రోగ్రెస్ కాలేదని చెప్పి కూడా మా పార్టీ నుంచి మేము ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నాం. కానీ ఆయన తొంగలో దొక్కాడు. ముందు నుంచి కూడా మేము ఏదైతే భావిస్తున్నామో ఈ ముఖ్యమంత్రి గారు హైకమాండ్ ఆదేశాల ప్రకారం నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈరోజు లగడపాటి గారు కానీ ఇంకొకరు కానీ సోనియా గాంధీ నడిపిస్తున్న డ్రామాలో వీళ్ళు నడుస్తూ మమ్మల్ని దాంట్లో ఇరికించే విధంగా ప్రజలలో రకంగా ఎల్లో మీడియాతో ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎల్లో మీడియాతో కూడా కలుపుకున్నారు. ముందు నుంచి కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఓపెన్గా వాళ్ళ విప్ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు యొక్క సహకారంతో అని చెప్పి మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా తెలంగాణ నోటు రాదని చెప్పి ప్రజలను మభ్యపెట్టావు, మోసం చేసావు, ఇప్పటికైనా కూడా అసెంబ్లీ సమావేశాలను పెట్టి మన వాదన వినిపిద్దాం, ఇది మా వాదన అని తెలియచేయడానికి అసెంబ్లీ సమావేశం నిర్వహించు అంటే కూడా దాన్ని కూడా నిర్వహించకుండా అధిష్టానం ఆదేశాలతో పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఖచ్చితంగా కూడా కార్నర్ చేస్తాం. ఈరోజు మేము అదే డిమాండ్ చేస్తాం, వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించమని చెప్పి సమైక్య వాదాన్ని ముందుకు తీసుకెళ్లమని చెప్పి అసెంబ్లీ ద్వారా, లేకపోతే ఈరోజు ఉద్యోగస్తులను కూడా ఏదో అష్యూర్ చేసి 371 అనేది ఏదో ఒకటి చూపించి నేను గ్యారెంటీ ఉంటానని చెప్పి ఉద్యమాన్ని కూడా నీరు గారుస్తున్నాడు. ఇటువంటి వ్యక్తి సమైక్యవాది కాదు అని చెప్పి మేము ముందు నుంచి ఆరోపిస్తున్నట్టు విధంగా ఈరోజు ముఖ్యమంత్రి నడవడిక కూడా నడుస్తాం. సార్, అంటే ఇదే డిమాండ్ పై గవర్నర్ని 2 సార్లు విజ్ఞప్తి చేశారు, మళ్ళీ స్పీకర్ని కూడా త్వరలో కలవబోతున్నట్టు చెప్తున్నారు కదా, పూర్తిగా అంటే ప్రభుత్వం నుంచి కానీ అలాగే ముఖ్యమంత్రికి స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోతే ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం? ఈరోజు ప్రతి ఒక్క సమైక్యవాది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి స్టాండ్ పైన అందరూ కూడా మనం ఆలోచన చేయాలి. తన స్వార్థ రాజకీయాలు చేసే మనిషి కూడా కాదు. ఏ రోజు తన జైల్లో ఉన్నప్పుడు కూడా నీతి నిజాయితీ రాజకీయాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక స్టాండ్ తీసుకున్నారు. 26 నిర్వహించబోయే సమైక్య శంఖారావం ఈ ఉద్యమానికి ఒక మలుపు తిప్పుతుంది. అంతవరకు కూడా ఈరోజు ఏకైక పార్టీ ప్రజల మనోభావాలను గుర్తించి వాళ్ళకు తోడుగా అండగా నిలబడుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే, అది కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. దాంతోపాటు మిగిలిన ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళందరూ కూడా కలుపుకొని పోయి సమైక్య ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. ముఖ్యంగా ఈరోజు గవర్నర్ గారిని కూడా 2 సార్లు డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారిని రేపు స్పీకర్ని కూడా పూర్తి స్థాయిలో ఒత్తిడి తెచ్చి అసెంబ్లీ సమావేశాలు తేదీ నిర్ణయించేదాకా పోరాడతామని చెప్పి వాళ్ళు కూడా తెలియజేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఆ విధంగా ప్రెజర్ కూడా తెస్తాం. ఓకే, థ్యాంక్ యూ.